అరడవేయగంటే డబ్బులు ఉంటుందండి. ఇప్పుడు మాకు ఫస్ట్ కాపీ వచ్చి ఈ మంత్ ఎండ్కి వచ్చేస్తుంది, ఆర్ ఫస్ట్ వీక్ వచ్చేస్తుంది. సో వీ వాంట్ రిలీజ్ ఇట్ ఆన్ థర్డ్ వీక్ ఆఫ్ జూన్. థర్డ్ సెకండ్ ఆర్ థర్డ్ వీక్ ఆఫ్ జూన్ ఉంటుందండి కల్కి రిలీజ్. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది చాలా ఫాస్ట్గా, అండ్ సీజీ వర్క్స్ ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి మేబీ ఈ మంత్ ఎండ్కి మాకు ఫస్ట్ కాపీ వచ్చేస్తుంది. ఫస్ట్ కాపీ వచ్చిన వెంటనే అంటే ప్రాపర్ డేట్ అంటే సే వరల్డ్ కప్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి May 30th నుంచి కరెక్ట్గా ఒక మంచి డేట్ చూసుకొని రిలీజ్ చేయాలనుకుంటున్నాం. బట్ 110% బిఫోర్ థర్డ్ వీక్ ఆఫ్ జూన్ అయితే సినిమా రిలీజ్ చేస్తాం. అవును, మాకు కల్కి రిలీజ్ అయిపోయినంత రెస్పాన్స్ వచ్చింది ఆ టీజర్కి నిజంగా. వి నెవర్ ఎక్స్పెక్టెడ్ టీజర్ ఇంత ఒక రెస్పాన్స్ వస్తుంది అని నేను అనుకోలేదు. ఓ సినిమా రిలీజ్ అయిన రెస్పాన్స్ ఎక్కడ చూసినా ఎవరు చూసినా ఆ మూమెంటే చెప్తుంటారు. అంటే పెద్ద కామెడీ ఏంటంటే అది అంత పెద్ద హిట్ అయిపోయిన తర్వాత రాజశేఖర్ గారు ఓ ఇట్లా ఏం చెప్తారు లేదు. అది నేను ప్రశాంత్ వర్మ దగ్గర మీరు రాసిన డైలాగ్నే సూపర్ డైలాగ్ వచ్చి ఏమి చెప్తిరి ఏం చెప్తిరి అని రాశారే కదా సార్, అదే సూపర్ డైలాగ్ అని అని ఆయనకు నేను చెప్పేసి నేను వచ్చాను. తర్వాత ఈ టీజర్ రిలీజ్ అయిన తర్వాత అందరూ వచ్చి సార్ మీ పైగానే మీరు జోక్స్ చేసుకోవడం చాలా బాగుంది సార్, చాలా బాగుంది, ఏంటి నా పైకి నేనేం జోక్స్ చేసుకున్నా, ఆ లాస్ట్ ఏమి చెప్తిరి ఏమి చెప్తిరి వాడి ఆ మూమెంట్కి వాని వాని కొట్టానే అదే నా పైకి చేసుకున్న జోక్ అని అనుకుంటే తర్వాతే నాకు తెలియ వచ్చింది ఏమి చెప్తుంది కూడా నా విషయమే అని. అంటే ఈయననే అది కమెంట్ చేశాడు దీనికి తెలియదు, నార్మల్గా చూడరు ఈయన ఎవరి ముఖ్యంగా వీడియోస్. నేను ఒకే ఒకసారి ఇది కూడా చూశాను, ఇది మన పవన్ కళ్యాణ్ గారి సినిమా గబ్బర్ సింగ్. ఆ తర్వాత నాకు చూడడానికి చూస్తే నాకు కొట్టుకుంటుంది డమ్ము 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 డమ్ము. అందుకోసం ఆ సినిమా నేను చూడలేదు, ఏముందని కూడా నాకు చూడటం భయం. ఎందుకంటే నేను డిప్రెసివ్గా వెళ్ళిపోతాను. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, మా మదర్ గారు చనిపోయి నేనే ఒక డిప్రెసివ్ వరల్డ్లో నేను ఉంటుంటే నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి బయటపడిందే, ఐ వాంట్ కమ్ అవుట్ అండ్ వర్క్. సో అలాంటి నేను ఇంకా పైగా గొడవలు వద్దు, ఉన్న గొడవలు తీర్చుకుంటానే జగన్ గారితో ఇంకా మనం వెళ్ళి కలిసి అన్ని మంచి ఆయన ఆల్ ద బెస్ట్ చెప్పి ఆయన నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్తున్నారు మనం మంచిగా అయిపోతాం అని అనుకుంటే ఆయనతోనే కలవడం మాకు మళ్ళీ అదృష్టం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో గెలవడం అదృష్టం, అండ్ ఈ కొత్త ఇంటికి రావడం అదృష్టం, అండ్ సో మెనీ లక్స్ అండి. కానీ అన్ని లక్స్ ఉండి కూడా మా మమ్మీ లేదు. ఓకే, ఓన్లీ వన్ థింగ్ నేను బిగినింగ్ నుంచి జీవిత చెప్పింది ఏంటంటే మనం ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు ఆయన కలవాలి అన్న మాట మాత్రం నువ్వు అడిగి పెట్టుకో. ఆయన బిజీగా ఉన్నప్పుడు ఆయన అందరూ వెళ్ళి కలిసి హింసించినప్పుడు మనము వెళ్ళి హింసించొద్దు, మనం నిదానంగా వెళ్దాం, నిదానంగా వెళ్ళి ఆయన కన్గ్రాచులేట్ చేసి వద్దాం అని అనుకున్నాము. అది ఎప్పుడు అనేది వాళ్ళు మేము మాట్లాడుకుని వెళ్తాం. ప్రమాణ స్వీకారం ఇంకా తెలియదండి. యాక్చువల్గా ఇఫ్ యూఆర్ ఇన్వైటెడ్ డెఫినెట్లీ విల్ గో. ఆయన ఇన్విటేషన్ కూడా పాప వాళ్ళకి కూడా సో మెనీ ప్రోటోకాల్స్ ఉంటాయి. సో ప్రమాణ స్వీకారంకి వెళ్తామా లేదా అన్నది ఐ డోంట్ థింక్ ఇట్స్ అ బిగ్ ఇష్యూ. ఇఫ్ యూఆర్ ఇన్వైటెడ్ విల్ డెఫినెట్లీ గో. బట్ జెన్యున్గా వీ ఫెల్ట్ ఈసారి జగన్ గారు వస్తే చాలా మంచి జరుగుతుంది, ఆయన చేస్తారు అన్నది మాకు బాగా చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యాం. కాబట్టి ఇదే ప్రజలకు చెప్పడానికి వెళ్ళాము, చెప్పాము, మాకున్న టైంలో ఎంత ఎఫెక్టివ్గా చెప్పగలమో చెప్పాము. అలాగే పీపుల్స్ వర్డిక్ కూడా వచ్చింది, మేము బిలీవ్ చేసిందే, పీపుల్ కూడా బిలీవ్ చేశారని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అండ్ ఒక తండ్రిగా మా అమ్మాయి రెండో అమ్మాయి శివాత్మిక దొరసాని అన్న సినిమా యాక్ట్ చేసింది. మా ఫస్ట్ అమ్మాయి ఇంతకుముందు యాక్ట్ చేయడం మొదలయ్యింది, ఆ సినిమా ఇంకా కంప్లీట్ కాలేదు. కానీ సెకండ్ అమ్మాయి సినిమా మొదలయ్యి కంప్లీట్ కూడా అయిపోయింది. నేను ఎప్పుడు అనుకుంటాను ఏంటంటే ఫస్ట్ అమ్మాయి షీఈస్ గుడ్ ఇన్ ఎవ్రీథింగ్, సో షీ విల్ డెఫినెట్లీ డూ ద బెస్ట్. నాకు మంచి పేరు, మా ఇద్దరికి మంచి పేరు తెస్తుంది అనుకున్నాం. కానీ చిన్న అమ్మాయి ముందే సినిమా వచ్చేసింది, అందరూ మెచ్చుకున్నారు. సో నా ఇద్దరు అమ్మాయిలు రెండు కళ్ళు, సూపర్ కళ్ళు, సూపర్గా పర్ఫామ్ చేస్తారు, సూపర్గా అన్నీ చేస్తారు.